రాజస్థాన్లో మార్వాడ్ అనే ఒక ప్రాంతం ఉందరా, ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళందరినీ మార్వాడీస్ అంటారు. సహజంగా మార్వాడీస్ అందరూ కూడా చాలా మంది వెజిటేరియన్. అయితే అందులో కొంతమంది రాజులు ఉన్నారు, వాళ్ళు వేటకెళ్తారు, వేటకెళ్ళి నాన్ వెజ్ తింటారు బాగా. ఈ మార్వాడి ప్రాంతంలో ఎక్కువ ఏంటంటే పెరుగు ఎక్కువ పడతారు అన్ని నాన్ వెజ్ కూరల్లోనండి. అదే కాకుండా పచ్చిమిరకాయల్లో మిర్చిలో గుంటూరు మిర్చి, కాశ్మీరీ మిర్చి, బేడిగా గొల్లపూల మిర్చి అని రకరకాలు ఉన్నాయి కదా. అలాగా అక్కడ మిథాని మిర్చి అంటారు. మనం ఇప్పుడు ఆ కారంతో వండుతున్నాం, నేను కూడా తెప్పించాను. ఇప్పుడు అక్కడ మటన్ ఉంది ఎలాబట్రా చూడు, ఇందులో గిన్నె పెట్టాను కదా. గిన్నె ఎందుకు చెప్తా, అదే అక్కడ బొగ్గులు పెట్టాను చూడు. లవంగా ఉంటుంది తెచ్చని, అలాగే పసుపు నెయ్యి తీసుకురా. ఇవి లవంగాలు వేసాం కదా, ఇది ఏ అంటే అట్లా ఎందుకు పెట్టినాం? పొగ అంతా కూడా మాంసానికి పట్టాలి, దీనికి కొంచెంసేపు ఇలా ఉంచుదాం. ఇప్పుడు ఇదో ఆ చిన్నగా తీసుకో, పొయ్యలుగించి పొయ్యలు పెట్టి మొత్తం నెయ్యి. ఇప్పుడు ఈ లాల్ మాంసం అన్న కూరలో ప్రత్యేకంగా నెయ్యితో వండుతారా మసాలా సామాన్లు? అలాగే ఇగో అది కూడా ఇలాగే ఇదా ఇగో తీసుకో. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇదిగో యాలకులు, జాపత్రి, తోక మిరియాలు, మామూలు మిరియాలు, ఇది నల్ల యాలకులు, ఇదిగో షాజీరా, ఎండుమిర్చి, ఇదిగో ఈ జాజికాయ ఒకసారి కొంచెం దంచురే ఇలాగ అందులో దంచు, అందులో దంచు చాలు వేసేద్దా. ఉల్లిపాయ వేసి జుప్పే, ఉల్లిపాయ బాగా వేగలరా. కలర్ మారిపోయింది మొత్తం ఉల్లిపాయ. ఇప్పుడు ఇందులో ఇదిగో రా వెల్లుల్లి పేస్ట్, ఇందులో మటన్ వేయాలి. చూసా మటన్ ఎలా తయారైందా, మొత్తం పెట్టి ఇప్పుడు 5 నిమిషాలు మగ్గిద్దాం. మటన్ మెత్తపడద్ది, దా ఈ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇందులో ఇదిగోరా ఇదిగో ఇది ఇందాక వెల్లుల్లి పేస్ట్ వేసాం గుర్తుందా, ఇప్పుడు ఇదిగో అల్లం పేస్ట్, ఇప్పుడు ఇదిగో పెరుగు, పసుపు, అలాగే ఇందా చెప్పాను చూడు మిథాని కారం అని. మిథాని కారం కలుపు, ధనియాల పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి కలుపుగా, కొంచెం నీళ్ళు పోయి ఇప్పుడు మూత పెట్టేసి కొంచెంసేపు ఈ మటన్ బాగా మెత్తగా ఉడికేదాకా ఉడికిద్దాం. వస్తుంది చూడు అబ్బా, కూర కూడా రెడీ, లాల్ మాన్స్ కూర రెడీ. ఆ పైన బౌల్ తీసుకు కూర తీసేద్దాం, ఇంకా అయిపోయింది కదా తీసేద్దాం. పైన కొత్తిమీరై లాల్ మాన్స్ ముందుగల్లా ఒక గిన్నెలో మటన్ తీసుకొని మధ్యలో ఒక గిన్నె పెట్టి అందులో బొగ్గులు వేసి దానిపైన లవంగాలు నెయ్యి పోసి వెంటనే మూత పెట్టేసి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలా. ఇది కాగానే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నెయ్యి పోసి దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు, జాపత్రి, తోక మిరియాలు, మిరియాలు, నల్ల యాలకులు, షాజీరా, ఎండు మిర్చి, జాజికాయ, ఉల్లిపాయలు, ఉప్పు వేసి బాగా వేయించి వెల్లుల్లి పేస్టు, మటన్ వేసి కొంచెం మగ్గియాలి.
చేయాలి. ఇక ఇది కాగానే అందులో అల్లం పేస్టు, పెరుగు, పసుపు, మితాని, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, నీళ్లు పోసి బాగా ఉడికించుకుంటే లాల్ మాన్స్ రెడీ.